క్రమం చూస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నా పేరు వరప్రసాద్. నేను తుమ్మలపల్లి నందివాడ మండలం ప్రాంతంలో నేను దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాను. అయితే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చూస్తుంటే క్రైస్తత్వ జీవితంలో అలాగే మన దేశంలో, మన రాష్ట్రంలో, మన మండలాల్లో, మన జిల్లాల్లో, మన కాన్స్టిట్యూన్సీలో కూడా భయంగా మనము ముందుకు వెళ్ళిపోతున్నాం. ప్రతి ఇంట్లో చూడండి భయం కనపడుతూ ఉంది, ప్రతి మనసులో చూడండి భయం, రేపు ఏం జరిగిపోతుందో, ఈరోజు ఏం జరుగుతుందో అనే మాట మనం ప్రతి ఒక్కరు కూడా గుండెల్లోనూ దాచుకుంటూ ఉంటుంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా కూడా మనం ఈరోజు ఇలాంటి దీనస్థితిలో నుంచి కూడా మనము ఇంకా దేవుని మీద ఆధారపడిన ప్రజలమైన మనము విశ్వాసము లేక భయంగా మనము ఎందుకు లోతు గుంటలో దిగిపోతున్నామంటే విశ్వాసము మనలో లేక, విశ్వాస జీవితము మనలో లేక. ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, ఏ అపాయము నీ గుడారము తాకదనే మాట వాగ్దానాన్ని మనము ప్రతి ఇంట్లో కూడా మనము వాగ్దానాన్ని తగిలించుకుంటూ ఉంటున్నాం, వాగ్దానాన్ని గోడకు పెట్టుకుంటాం, వాగ్దానాన్ని తలుపుకు పెట్టుకుంటున్నాం. ఏ ఆ వాగ్దానము నీ మనసులో గుర్తు రావట్లేదా? ఆ వాగ్దానము నీ బిడ్డలకి నీకు సంతృప్తికరంగా లేదా? ఆ వాగ్దానము నువ్వు మర్చిపోతున్నావా? ప్రభునందు ప్రియ అకాచలి తుమ్మడ దేవుని బిడ్డలైన మనందరం కూడా రండి, వాక్యం కొసేపు వాక్యం ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథము 91:3 అంటాడు చక్కటి మాట దావీదంటూ, నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను, వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును, ఆయన తన రెక్కలలో నిన్ను కప్పును అనే మాట చక్కటి కీర్తనలో కనపడుతూ ఉంటుంది. ఈరోజు చక్కటి మాట మనకు కనపడుతూ ఉంటుంది, నాశనకరమైన తెగుళ్ళ నుండి తన రెక్కలని కాపాడుతున్న చెక్కు చక్కటి మాటలు కనపడుతూ ఉంది. శత్రు సమూహం వచ్చినప్పుడు, శత్రువులు మనపై దండయాత్ర చేసినప్పుడు, శత్రువులు మనపై తిరగబడినప్పుడు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా మనకు తోడుగా ఉన్నాడు, యేసయ్య మనకు తోడుగా ఉన్నాడని అనేక సార్లు బైబుల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం, మీ చర్చిలో దేవుని సేవకులు చెప్తూ ఉంటారు. అయితే ఈ మాట నువ్వు ఎక్కడ మర్చిపోతున్నావు? అయితే ఒక మాట చెప్పన, పల్లెటూరులో మనం చూస్తే చిన్న చిన్న కోళ్ళు ఉంటాయి, అది కోడి గుడ్లు పెట్టి పిల్లలు చేసినప్పుడు తన పిల్లకి ఏదైనా శత్రువు గద్దలాంటిది వచ్చినప్పుడు తను అదేం చేస్తుంది తెలుసా? తన రెక్కల చాటున అది కాల్చుకుంటుంది. ఆయన ప్రభువైన మా యేసుక్రీస్తు తన శిలువలో రక్తము కార్చి, తన శిలువలో రక్తము చిందించి, ఆయన తన విమోచించిన దేవుడు. శత్రువు సైన్య సమూహం వచ్చినప్పుడు ఆయన తన రెక్కల చాటున మనల్ని కాల్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అనేక సార్లు బైబిల్ గ్రంథం కనపడుతూ ఉంటుంది, భయపడకు అని చెప్పి అనేక సార్లు అంటున్నాం. అయితే ఈరోజు కరోనా ఈ మహమ్మారి వల్ల నువ్వెందుకు భయపడిపోతున్నావు? కరోనా మహమ్మారి నిన్ను ఏం చేస్తూ ఉంది? నీ బిడ్డలు ఏం చేస్తూ ఉంది? నీ కుటుంబాన్ని ఏం చేస్తుంది? నీ దేశాన్ని ఏం చేస్తూ ఉంది? అయితే ఈ అపాయము నీ గుడారము తగ్గదనే మాట ప్రకారం గుర్తుకు రాలేదా? అయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగ్రుడు, మహోన్నతుడు, మా పరమ తండ్రి, ఘనమైన శ్రేష్టమైన నామమునికి వేలాది స్తోత్రాలు తండ్రి. ప్రభువా, నేను ఈ వాక్యము నీ బిడ్డలకు, నీ ప్రజలైన వారికి అందించడానికి నా తండ్రి నీ సిరువు సాటును మరుగుపరిచి భద్రపరిచి ఈ మాటలు అనేక మందిమైన ప్రజలకి దేవునికరంగా ఉంచమని యేసు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. చక్కటి మాట మనం చూసాం కదా, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలా, 91:3 అంటున్నాడు, నాశనకరమైన తెగులు రాకుండా తన రెక్కల చాటున కాపాడుతున్నాడు అంటున్నాడు. భక్తుడైన దావీదు జీవితంలో చూసుకున్నాం, దావీదుని నాశనకరమైన గుంటలో నుంచి ఆయన లేవనెత్తి కలిగిన దేవుడు. ఆయన నాశనకరమైన జలములో నుంచి ఆయన లేవనెత్తి కలిగిన దేవుడు. ఆయన నాశనకరమైన వ్యాధుల నుంచి ఆయన పైకి లేపిన దేవుడు. నడక రాని దావీదుకి నడక నేర్పించాడు. అయితే ఒక మాట చెప్పన, ఇందులో కొన్ని పర్యాయాలు చెప్పన, దేవుడు దావీదుని విడిచిపెట్టలేదు, దావీదేమో దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఈరోజు క్రైస్తత్వ జీవితంలో దేవుణ్ణి చాలాసార్లు మర్చిపోయాం,
దేవుణ్ణి చాలాసార్లు దేవుని విడిచిపెట్టేశావు, నీ కుటుంబం విడిచిపెట్టేసింది, నువ్వు విడిచిపెట్టేసావు, నీ ఉన్న ఊరు విడిచిపెట్టేసింది, నీ దేశము విడిచిపెట్టేసింది, నీ రాష్ట్రం కూడా దేవుని విడిచిపెట్టేసింది. ఆ విడిచిపెట్టడం వల్ల ఈరోజు సాతాను శత్రు సమూహము నీ మీద దాడి చేస్తూ ఉంది. అయితే ఆ శత్రు సమూహముని నువ్వు ఎదుర్కొనాలంటే నీ యొక్క ప్రార్థనా జీవితాన్ని నువ్వు ముందుకు కొనసాగించాలా. హల్లెలూయా. అయితే నీ ప్రార్థన అనుభవాన్ని, నీ ప్రార్థన జీవితాన్ని నువ్వు ముందుకు కొనసాగిస్తే కానీ ఈ శత్రు సమూహాన్ని, ఈ భయం అనే మాటని, ఈ కరోనా మహమ్మారిని, వ్యాధుల్ని నువ్వు బయటికి త్వరగలుగుతావు. ఆమేన్. అయితే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డరా, ఈ శత్రు సమూహాన్ని, ఈ అపవాదిని నువ్వు బయటికి తమరాలి అంటే నీ యొక్క జీవితాన్ని ప్రార్థన జీవితంలో గడపాలి. నువ్వు దేవుణ్ణి చేర్చుకోవాలి. అయ్యా నా తప్పులు సమక్షం, అయ్యా నా తప్పిదంక్షం నుంచు, ఎన్నోసార్లు నా దేశం నిన్ను మర్చిపోయింది, నా రాష్ట్రం నిన్ను మర్చిపోయింది, నా కుటుంబం నిన్ను మర్చిపోయింది, నేనున్న ఊరు మర్చిపోయామయ్యా, దయతో నా తప్పులు క్షమించు ప్రభు అని ప్రభు పాదాలు చెంత దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు, ప్రభు పాదాలు చెంత నువ్వు పడినప్పుడు, నీవు నీ మనసు కలవరపడి ప్రభు సన్నిధిలో చేరి ప్రార్థించినప్పుడు ప్రభు దూత నీ యద్దకు వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. నీ జీవితంలో కాదు, నీ కుటుంబంలో గొప్ప కార్యం చేస్తాడు, నీ ఉన్న గ్రామంలో గొప్ప కార్యం చేస్తాడు, నీ ఉన్న దేశంలో గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆ కార్యమును జరగాలంటే తన రెక్కల చెట్టును భద్రపరిచే దేవుడు. ఎందుకంటే ఆయన సిలువ మ్రాను పైన ఆయన రక్తము చిందించి తన ప్రాణము సైతం కూడా లెక్క చేయకుండా నిన్ను కాపాడిన దేవుడు. హల్లెలూయా. అయితే ప్రభునందు ప్రియ దేవుడు, భక్తుడైన దావీదు జీవితంలో కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. ఏ భక్తుడైన దావీదు జీవితంలో కార్యాలు చేసినప్పుడు నీ జీవితంలో కూడా ఎన్నో కార్యాలు చేశాడు. ఒకనొక సమయంలో మర్చిపోయి ఉంటావు, ఒకనొక సమయంలో దేవుని విడిచిపెట్టేసి ఉంటావు, ఒకనొక సమయంలో నీ దగ్గర ధనం ఉన్నప్పుడు, నీ దగ్గర బలం ఉన్నప్పుడు, నీ దగ్గర హంగు ఆర్భట ఉన్నప్పుడు దేవుని మర్చిపోయావు. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి మర్చిపోయావో శత్రు సమూహము అపవాది నీ దగ్గరికి తరుముకుంటూ వచ్చేసింది. అదే అపవాదిని నువ్వు తిరిగి తరిమి కొట్టాలంటే మళ్ళీ నువ్వు ప్రార్థన జీవితం రావాలి. మళ్ళీ కూడా నువ్వు పాదాలు ప్రభు పాదాల చెంత పట్టుకొని నువ్వు వేడుకునాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డరా, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను కాపాడుతున్నాడు దేవుడు. ఎస్, ఆయన కాపాడగలిగిన దేవుడు. ఎస్, నీ కుటుంబాన్ని, నీ ఉన్న దేశాన్ని, నీ ఉన్న రాష్ట్రాన్ని, నీ ఉన్న గ్రామాన్ని, నీ ఉన్న పట్టణాన్ని కూడా ఆయన కాపాడగలిగిన దేవుడు. అయితే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డరా, దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని యందు శ్రద్ధ కలిగి ఉండాలి, దేవుని యందు నిలకడగలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని యందు నిలకడగలేక, దేవుని యందు స్థిరము లేక, ఏదో నా బ్రతుకు నేను బ్రతికేస్తానండి, ఏదో నాకున్న దాంట్లో తినేస్తానండి, నా కష్టం నేను తింటున్నానంటే అది నో, అది ఎంతవరకు కూడా సాధ్యము కానే కాదు. నీ కష్టం నువ్వు తిన్నప్పుడు, నీ జీవితం నువ్వు తిన్నప్పుడు ఇలాంటి అపవాద శోధనలు వస్తూ ఉంటాయి. ఒకళ్ళు మర్చిపోయావు. కానీ ఈనాటి ఈ రోజుల్లో పరిస్థితి మాట చెప్పడం మీకు, దేశాలు అల్లాడిపోతూ ఉన్నాయి, అపవాది వణికి చేస్తూ ఉంది, అపవాది భయపెట్టి చేస్తూ ఉంది. తల్లి పిల్లతో మాట్లాడటానికి లేదు, తండ్రి కొడుకుతో మాట్లాడటానికి లేదు, ఆప్యాయంగా పలకరించడానికి లేదు, ఆప్యాయంగా పక్కన కూర్చోడానికి మాట్లాడటం లేదు. అలాంటి పరిస్థితి సాతాను మన మీదకి వచ్చి దాడి చేస్తుంది. అయితే ప్రభునందు ప్రియ ఒక మాట చెప్పనా మీకు, ఎందుకంటే తన రెక్కల చాటున కాపాడగలిగిన దేవుడు ఆయన, తన రెక్కల చాటున భద్రపరిచే దేవుడు ఆయన. ఆయన తన రెక్కల చాటున మనల్ని భద్రపరచుండాలంటే ఏమండి, ఆయన తన రెక్కల చాటున మనము దాగి ఉండాలంటే ఆయన ఎందు స్థిరం కలిగి ఉండాలి, ఆయన ఎందు భయం కలిగి ఉండాలి, ఆయనను మనలో చేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డరా, ఆ శత్రు సమూహానికి యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనములో వారికి భయపడకము, నేను తోడై ఉన్నాను, ఇది యెహోవా వాక్కు. మరొక్కసారి చదువుతానండి, యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం, వారికి భయపడకు, నేను తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. ప్రభునందు ప్రియ అకాచలి తమ్ముడా, ఈ కార్యక్రమం చూస్తున్న నీవు, ఈ వాక్యం వింటున్న నీవు, ఆయన వారికి భయపడొద్దంటున్నాడు. ఎవరికి? శత్రు సమూహానికి. ఎవరికి? అపవాదికి. ఎవరికి? మన మీద దాడి చేసే భయంకరమైన ఆ వ్యాధికి, భయంకరమైన ఆ మహమ్మారికి
భయపడొద్దు అంటున్నాడు. ఎందుకు భయపడద్దు అంటున్నాడంటే, నీ ఉన్న స్థలంలో ప్రభుని వేడుకో. నీ ఉన్న స్థలంలో ప్రభుకి భయపడు. నీ ఉన్న స్థలంలో ప్రభువా, నేను మర్చిపోయానయ్యా, అనేక సార్లు నేను మందిరానికి వెళ్ళలేదయ్యా, అనేక సార్లు నేను విడిచిపెట్టేశానయ్యా, అనేక సార్లు నేను ప్రార్థన అనుభవం లేదయ్యా, అనేక సార్లు నేను పాపంలో పడిపోయినయ్యా అని ప్రభు పాదాల చెంత పడి, ఇదిగో నీకు మంచి సమయం దేవుడు కేటాయించాడు, నేను భయపడొద్దు అంటున్నాడు. నువ్వు భయపడకుండా ఏ అపాయముని గుడారమో తాకకుండా ఉన్నట్లా ఉండాలి అంటే ఇదొక మంచి సమయం. ప్రభుత్వాలు ఇచ్చారు, ఎవరు కూడా బయటకు రావద్దంటున్నారు, ఎవరు కూడా బయటకు వస్తే ఈ అనేక మహమ్మారి వాళ్ళని పట్టుకుని వెంబడిస్తుంది అంటున్నారు. కనుక ఇదొక మంచి సమయం, ఇదో మంచి అవకాశం, ఇదో మంచి సదావకాశం. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే ఈ సాతాను మన నుంచి పారిపోతాడు. ఎందుకు ఎలా పారిపోతాడో చెప్పనా, నీ జీవితము ప్రార్థనా జీవితం ఉండాలి. నీ తల్లిదండ్రులు కలిపి, నీ కుటుంబంతో కలిపి ఏకీభవించి ప్రభు పాదల కింద ప్రభుని అడుగు, ప్రభువా ఇదిగో ఏ అపాయముని గుడారము తాకుతున్నావు, కనుక నీ అపాయము కూడా నా బిడ్డలకు రానీకు, ఏ అపాయము కూడా నా తల్లిదండ్రులు రానీకు, ఏ అపాయము కూడా నా గ్రామాన్ని రానీకు, ఏ అపాయము కూడా నా దేశానికి రానీకు, ఏ అపాయము కూడా ఏ రాష్ట్రానికి ఏ మనుషుడికి కానీ రాకుండానట్లుగా వారిని కాపాడు ప్రభువని నువ్వు ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా నీ ప్రార్థన ఆలకించే దేవుడు. కొన్ని కొన్ని సందర్భాల్లో మేము చెప్తూ ఉంటాను, ప్రార్థన ఒక నీ ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది, నీ ప్రార్థన నీ దేశాన్ని రక్షిస్తూ ఉంది, నీ ప్రార్థన నీకున్న వ్యాధిని స్వస్థపరుస్తుంది, నీ ప్రార్థన అన్ని రాష్ట్రాలు కూడా మారుస్తుంది, అనేక మంది ప్రజలను మారుస్తుంది. అది కేవలం ప్రార్థన మాత్రమే. హల్లెలూయ హల్లెలూయ. ఆ ప్రార్థన నీలో ఉందా? ఆ యథార్థత నీలో ఉందా? ఆ మనస్తత్వం, నెమ్మది కలిగిన మనస్తత్వం, తగ్గింపు మనసు, తగ్గింపు ప్రార్థన నీలో కనపడుతుందా? ప్రభు పాదాల చెందుకు రా, ప్రభు పాదాలను అడుగు. ప్రభువా అనేక సార్లు నేను మర్చిపోయినాయా, అనేక సార్లు నా గ్రామం మర్చిపోయింది, అనేక సార్లు నా దేశం మర్చిపోయింది, నేను మర్చిపోవటం వల్లే అపవాది నా మీదకు దాడి చేస్తుందయ్యా, ప్రభువా దయతో మమ్మల్ని క్షమించు అయ్యా, దయతో మమ్మల్ని కాపాడు ప్రభు అని అడిగినప్పుడు ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఎలా సహాయం చేస్తాడో రండి చూపిస్తాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ యిర్మీయా గ్రంథం 139వ కీర్తనలో 5వ మాట కనపడుతూ ఉంటుంది మనకి. వెనుకను ముందును యున్నాను, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, వెనుకను ముందును యున్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. అయితే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డరా, ఎలా ఉంచుతాడు చెప్పనా? నీ ముందు ఆయన ఉన్నాడు, నీ వెనక ఆయన ఉన్నాడు, నీ ప్రక్కన ఉన్నాడు. ఎప్పుడో చెప్పనా నీవు ప్రార్థించగలిగినప్పుడు, ఎప్పుడో చెప్పనా నీ కుటుంబంతో ఏకీభవించినప్పుడు, ఎప్పుడో చెప్పనా నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో, నీ మీద దాడి చేసే ప్రతి శత్రు సమూహం మీద ఆయన దండయాత్ర చేయగలుగుతాడు. ఆయన నిన్ను సంరక్షించే దేవుడు. యేసు అనగా రక్షకుడు అనం కాదు, ఆ రక్షకుడు మనల్ని రక్షించడానికే వచ్చాడు. సిల్వర్ మ్రాను మీద తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా మనల్ని రక్షించాడు. ఏమండి, అనేక పరిసార్లు 21 కొరడు దెబ్బలు తింటూ కూడా ఆయన రక్తం చేత మనల్ని స్వస్థపరిచిన దేవుడు. ఆయన రక్తం చేత మనల్ని శుద్ధీకరించినాడు. ఆయన మనల్ని తన రక్తం చేత వెలువ పెట్టి కొన్న వెలపెట్టి కొనలేదనుకోండి. అనేక సార్లు మనం అనుకుంటాం ఆయన ఏదో రుచిమిచ్చి కొన్నాడు, ఆయన ఇచ్చి డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం. కానీ ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వెలతో కొనలేదు, ఆయన తన రక్తం చేత మనం కొన్నాడు. ఆయన గుర్తుపెట్టుకోండి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డరా, తను విలువ పెట్టుకున్నాడు, వెల పెట్టి కొనలేదు, విలువ పెట్టుకున్నాడు, తన రక్తాన్ని దారుబోసుకుంది ఆయన. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డరా, ఎందుకంటే తన స్వరూపమందు ఉంటావని, తనతో నిలకడగా ఉంటావని, తనతో యథార్థంగా ఉంటావని, తనతో ముందు కొనసాగుతావని ఆయన నిన్ను తన బిడ్డగా అంగీకరించి ఆయన నిన్ను లెక్క కొన్నాడు. ఈ రోజుల్లో ఎందుకు మర్చిపోతున్నావు ప్రభువుని? ప్రభువుని మర్చిపోయినప్పుడల్లా నీ గ్రామానికి నీ దేశానికి ఇదే పరిస్థితులు వస్తూ ఉంటాయి. అది మనం చూస్తూ ఉంటున్నాం, టీవీలు ఫేస్బుక్లు వాట్సాప్లు చూస్తూ ఉంటున్నాం. కానీ ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు రానుడు కూడా ఇవాళ మందిరానికి వచ్చి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎప్పుడు యేసు వైపుని యేసు తిట్టే వాళ్ళందరూ కూడా యేసు కాపాడగలుగుతాడని చెప్పి సాక్షాత్తు మోకాళ్ళు దండేసి చేతులు జోడించి ప్రార్థన చేయగలుగుతున్నారు. హల్లెలూయా. అలాంటి పరిస్థితి మలాంటి మన దేవుడు ఆయన. ప్రతి మోకాలు కూడా ఆయన ముందు వంగాల్సిందే.
ఆయన చేసే మేమని ప్రభులందు ప్రియ దేవుని బిడ్డరా, ఆయన ఎందు ఎవడైతే నిలకడగలిగి ఉంటాడో, ఆయన ఎందు ఎవడైతే భయపడగలిగి ఉంటాడో, ఆయన ఎందు ఎవడైతే స్థిరమ కలిగి ఉంటాడో, ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము జీవితంలో గొప్ప కార్యం చేశాడు, ఇసాకు జీవితంలో కూడా గొప్ప కార్యం చేశాడు, నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాడు, మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. జరిగిస్తున్న దేవుణ్ణి నీవు మర్చిపోయి, నీ ప్రార్థన మర్చిపోయి, నీ మందిరము మర్చిపోయి, నీ సేవకుని మర్చిపోయినప్పుడు అపవాది నీ కుటుంబం మీదకి కాదు, నీ దేశం మీదకి వచ్చేసింది, మన రాష్ట్రాల మీదకి వస్తుంది. అల్లాడిపోతున్నారు ప్రజలు, తింటే ఆహారం లేక, సమయానికి డబ్బులు లేక, కట్టుకోవడానికి వస్త్రాలు లేక అల్లాడిపోతున్న సమయము. నువ్వు ప్రార్థన మర్చిపోయినప్పుడల్లా ఇలాంటి సమయం నీకు ఎదురొస్తూ ఉంటుంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డరా, మూడవ మాటకు వద్దాం రండి. మూడవ మాట కీర్తనల గ్రంథము 139వ కీర్తన 5వ వచనం. వెనుకను ముందును ఉన్నాను, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావని చక్కటి మాట మనకు కనపడతా ఉంటుంది. 139వ కీర్తన 5వ మాటగా చూసినట్లయితే మనకని మన ముందును మన వెనుకను ఆయన తోడుగా ఉన్నాడు, ఆయన హస్తము మన మీద ఉంచబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి పరిస్థితిలో మనం ఉన్నప్పుడు, ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు, ఒకనొక సమయంలో నువ్వు దేవుని మర్చిపోయావు, ఒకనొక సమయంలో దేవుని విడిచిపెట్టావు, ఒకనొక సమయంలో నీ మందులను విడిచిపెట్టావు, ఒకనొక సమయంలో నీవు నీ సేవకుని మర్చిపోయావు. ఒక మాట చెప్పిన నీకు, దేవుణ్ణి ఎప్పుడైతే మర్చిపోతున్నావో ఆ మర్చిపోయిన సమయం ఉండాలి. అప్పుడల్లా నీ ఇంట్లో శోధన, నీ బిడ్డలపై శోధన, నీ గ్రామంలో శోధన, నీ పట్టణంలో శోధన, నీ దేశంలో శోధన వస్తూ ఉంటుంది. ప్రభు నీ నా జీవితంలో గొప్ప కార్యాలు చేసిన దేవుడు ఆయన. ప్రభు నీ నా జీవితంలో గొప్ప వెలుగు నింపు దేవుడు. కనుక ఈరోజు నువ్వు నేను కూడా ఈ క్రైస్తత్వ జీవితంలో బలపరుస్తున్న మనందరం కూడా గమనించాల్సిన విషయం, ఈరోజు భయం, భయం, భయం. ఎందుకు ఈ భయం? ఎందుకు ఇలా అల్లాడిపోతున్నావు? ఎందుకు నీ దేశంలో నువ్వు బయటకు రాకుండా, నీ గ్రామంలో ఉన్న ప్రజలు బయట రాకుండా, నీ పట్ల ఉన్న ప్రజలు బయట రాకుండా ఎందుకు అల్లాడిపోతున్నావు? ప్రియాకాచుల తమ్ముడా, గమనించాల్సిన విషయం నువ్వు ఒకటే గుర్తుపెట్టుకోండి, నీవు యెహోవా నాశనకరమైన తెగులు నిన్ను కాపాడుతుంటున్నాడు, వారికి భయపడుతుంటున్నాడు, నేను ముందుగా ఉంటాను, వెనక్కి ఉంటానని చెప్పి చక్క పర్యాలు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏ అపాయముని గుడారమో తగదన్న అంశాన్ని బట్టి నీకు దేవుడు గుర్తు రావట్లేదా? నీ యొక్క ప్రార్థన జీవితం గుర్తు రావట్లేదా? దేవుడు నీకు చేసిన మేలు గుర్తు రావట్లేదా? దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం మర్చిపోయావా? దేవుడు నీకు చేసిన ఆయన కృపల బట్టలు ఇచ్చే కార్యాలను మర్చిపోతున్నావేమో ప్రియక్క చెల్లితోమడా. నువ్వు మర్చిపోవచ్చేమో, కానీ దేవుడు నిన్ను మాత్రము మర్చిపోయే దేవుడు కాదు. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం చూస్తున్నావు నీవు, నేను కూడా, మనందరము కూడా యేసయ్యను ఎప్పుడు మరవకూడదు, యేసయ్యను ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ఎందుకంటే క్రైస్తవ జీవితం బ్రతుకుతున్న నీవు నేను కూడా, క్రైస్తవ జీవిత క్రైస్తవుడిననే చెప్పుకుంటున్న నీవు నేను కూడా యేసయ్యను వెంబడించే వరంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చూసినా భయం, తల్లంటే పిల్లకు భయం, పిల్లంటే తల్లికి భయం. ఎందుకో చెప్పనా? వ్యాధి ఎక్కడ సోవుతుందా? వ్యాధి ఎవరిని మృంగేస్తుందా? వ్యాధి ఎవరిని శోధిస్తూ ఉందా? వ్యాధి ఎవరిని తాకుతుందనే భయం, భయం, భయం. ఎందుకు ఆ భయం? జీవం కలిగిన దేవుడు నీతో ఉన్నాడని గుర్తుపెట్టుకో. జీవం కలిగిన దేవుడు నీతో ఉన్నాడని మాటను మరొకసారి జ్ఞాపకం చేసుకోమని ఒక సేవకుడిగా నీకు చెప్తూ ఉన్నా. ఈరోజు అనేక పర్యాలు ఇద్దరు చెప్పినట్లుగా ప్రార్థనని జీవితాన్ని మారుస్తున్నట్లుగా ప్రార్థనని దేశాన్ని మారుస్తుంది. ప్రార్థన నీపై విజయాన్ని తెస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఉన్న గృహంలో, నీ ఉన్న ప్రాంతంలో, నీ ఉన్న ప్రదేశంలో, నీ ఉన్న స్థలంలో ప్రభు పాదాల చెంతకు దగ్గర వచ్చి, ప్రభువా ఇదిగో ఈ నాశనకరమైన తెగులు నిన్ను కాపాడు, ప్రభువా నా గ్రామాన్ని కాపాడు, నా దేశాన్ని కాపాడని ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు నీ మీద దాడి చేసే అపవాది, నీ గృహం మీద దాడి చేసే అపవాది, నీ ఉన్న ప్రాంతంలో దాడి చేసే అపవాది, నీ దేశం పైన దాడి చేసే శత్రు సమూహము అపవాది పారి దూరంగా వెళ్ళిపోతుంది. ఎప్పుడు తెలుసా? నువ్వు ప్రార్థనలో గడిపినప్పుడు, యేసయ్య నువ్వు చేర్చుకున్నప్పుడు, యేసులో నువ్వు ఉన్నప్పుడు. అయితే ప్రభునందు ప్రియ దేవుడిరా, 91వ కీర్తన అన్నాడు కాదు, నాశనకరమైన తెగులు నిన్ను కాపాడుతాను అన్నాడు. ఎప్పుడు కాపాడాడంటే, దావీదేమో దేవుని విడిచిపెట్టలేదు, దేవుడేమో
దావీదు విడిచిపెట్టలేదు. వాళ్ళిద్దరికీ ఆత్మీయతగా జీవితం మనకు కనపడుతుంది, ఆత్మీయత అనుభవం మనకు దావీదులో కనపడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు క్రైస్తవులో మార్చి చెప్పనా, గట్టిగా డబ్బులుంటే మందులు రాము, గట్టిగా మన దగ్గర జనం ఉంటే మందిరానికి రాము, గట్టిగా మన దగ్గర ఇంకేమైనా ఉంటేనేమో సేవకుడిని మర్చిపోతాం, మందిరాన్ని మర్చిపోతాం, సాక్షాత్తు యేసుప్రభుని మర్చిపోతాము, ప్రార్థన అంతకంటే మర్చిపోతూ ఉంటాం. గమనించాల్సిన విషయం, ప్రార్థన మర్చిపో తప్పేం లేదు, కానీ శత్రువు సమూహం వచ్చినప్పుడు నీవు గజగజలాడిపోయే సమయము వచ్చేసింది. కనుక ఇకనైనా కూడా నువ్వు దేవుని మర్చిపోయావేమో ప్రభా, నేను ఎన్నడు మర్చిపోనయా. దావీదు వలె ప్రభా నేను ఈయన ఎందు యథార్థం కలిగి బ్రతున్నాను ప్రభా, అబ్రహాం వలె నీ ఎందు స్థిరం కలిగి ఉంటానయ్యా, ఈ సాకు వలె నీ ఎందు భయపడి ఉంటానయ్యా అని చెప్పినప్పుడు దేవుడు తప్పకుండా నీకు సహాయం చేసేవాడు. దేవుడు నీకు ముందుగానే వాగ్దానం ఇచ్చాడు, ఏ అపాయం నీ గుడారము తాకదన్నాడు. కనుక నీలో ఉన్న భయము యేసునామంలో పోవునుగాక, నీలో ఉన్న ఆందోళన యేసునామంలో పోవునుగాక, నీలో ఉన్న భయం భయం అనే మాట నీ మనసులో నుంచి, నీ ఊర్లో నుంచి, నీ గ్రామంలో నుంచి, నీ దేశంలో నుంచి, నీ రాష్ట్రం నుంచి వెళ్ళిపోవునుగాక. అపవాది పారిపోనట్లుగా ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు ప్రభువారు. ఎడతెగక ప్రార్థనలో గడుపు, ఇది ప్రార్థించాల్సిన సమయం. అనేకమైన ప్రజలు ప్రార్థిస్తూ ఉన్నారు, అనేకమైన దేశాలు ప్రార్థిస్తూ ఉన్నాయి. ప్రభువా, మా తప్పిదమ్ములు క్షమించు, నా పాపములు క్షమించు, మా దేశములు తప్పిదమ్ములు క్షమించమన్నప్పుడు ఇదిగో దేవుడు తప్పకుండా క్షమించే దేవుడు, దేవుడు తప్పకుండా మనల్ని విడిచిపెట్టే దేవుడు. రండి, మీకు మార్పు చూపిస్తా ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి, విలాప వాక్యము 3:22 వస్తే, యెహోవా కృపగలవాడే, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కారణ వారము గనుక అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. విఫల వాక్యము 3:22 ప్రభునందు ప్రియ దేవుని బిడ్డరా, ప్రతి రోజు రోజు కూడా ఆయన వాత్సల్యత మన మీద ఉంది. ఆయన వాత్సల్యత లేకపోతే మనం ఎప్పుడు కూడా సచిన వారమై ఉండేవాళ్ళము, మనం ఎప్పుడు కూడా సచి ఏమండి ఎప్పుడు మనం మట్టిలో కలిసిపోయి ఉండేవారు. కాబట్టి ఆయన వాత్సల్యత ఉంది కనుక ఆయన శాంతికరమైన జల్లో నుంచి మనం లేవనెత్తగలిగిన దేవుడు. కనుక ఆయన వాత్సల్యత రోజు రోజుకి మన మీద ప్రేమ పెరుగుతుంది, రోజు రోజుకి మనకు వాత్సల్యత పెరుగుతూ ఉంది. ఆయన వాత్సల్యత గలిచే దేవుడు కనుక ఆయన వాత్సల్యత మన మీద కనపడుతుంది. ప్రియ అక్క చెల్లి తమ్ముడ, ఆయన వాత్సల్యత లేకపోతే నువ్వు బ్రతుకుండేవాడేమో కాదేమో, నేను బ్రతుకుండే వాడిని కాదేమో. కనుక మన పైన, మన బిడ్డల పైన, మన దేశం పైన ఇంకా ఆయన వాత్సల్యత కనపడుతూనే ఉంది. హల్లెలూయా. ఆ వాత్సల్యత కనపడిన విధానము ప్రకారము కూడా మనందరము కూడా ప్రార్థించాల్సిన సమయం. ప్రభువా, ప్రభు పాదాల దగ్గరకు వచ్చి అనేకమైన దేశాలు దేవుని ఎప్పుడు ప్రార్థన చేయని వారు కూడా ప్రార్థిస్తూ ఉన్నారు, ఎప్పుడు మందిరానికి రాని వారు కూడా దేవుని మందిరానికి వస్తున్నారు. ఎప్పుడు కూడా ఏది చేయని ప్రభు అంటే ఎప్పుడనే వారు, బైబుల్ అంటే చింపేసిన వారు కూడా ఈ దినాన ఆ ప్రభు పాదల దగ్గరకు వచ్చి, ప్రభువా ఇదిగో మా తప్పులు క్షమించయ్యా, ఈ శత్రు సమూహను తోరువై ఈ కరోనా మహమ్మారి వ్యాధిని మాలో నుంచి బయలు తీసివేసి ప్రభువా అని చెప్పి అల్లాడుపోతున్నారు. అల్లాడుపోతూ దేవుని పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థిస్తున్నారు. కనుక ఇదో నీకు మంచి సమయం రా, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు నిభ్రమ కలిగి, దేవుని యందు స్వబుద్ధి కలిగి, దేవుని యందు ప్రార్థించు. ఆకాశాల తమ్ముడా, ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన తప్పకుండా దేవుడు తప్పకుండా అంగీకరిస్తారు. ఆ నీ పైన వచ్చిన శత్రు సమూహాన్ని, నీ దేశం పైకి వచ్చిన శత్రు సమూహాన్ని, ఆ కరుణని మహమ్మారే అదంతా కూడా యేసు అనగతుకునే సమయము. కనుక ప్రార్థించు, నీ కుటుంబంతో ప్రార్థించు, నీ మందిరంతో ప్రార్థించు, నీ సంఘంతో ప్రార్థించు. ఇదే ప్రార్థించాల్సిన సమయం, ఇదే ప్రార్థించాల్సిన తరుణం. కనుక ఆకాశాల తమ్ముడా, నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన వాత్సల్యత ఉంది అనుకున్నప్పుడు మనం ఇంకా బ్రతికిన వారమే. అనేక మంది ప్రజలు మనం చూస్తూ ఉంటున్నాం, రోజు రోజుకి అనేక మంది ప్రజలు చనిపోతూ ఉన్నారు, కానీ నీ కుటుంబం నా కుటుంబం కూడా సజీవగా ఉందంటే ఆయన వాత్సల్యతే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వాత్సల్యతను బట్టి మనం ముందుకు కొనసాగే వరంగా ఉండాలి. ఆయన వాత్సల్యతను బట్టి మనం ముందుకు కొనసాగే వరం ఉన్నాం. కనుక ఆయన వాత్సల్యతతో మన బ్రతుకు, మన జీవితంతో కూడా రోజు రోజుకి కూడా, రోజు రోజుకి కూడా మనం ఏం చేయాలంటే నూతన పరచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా,
మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతిరోజు కూడా మన ప్రార్థన మర్చిపోకూడదు. ప్రార్థన మర్చిపోయేవాను కనుక ఈరోజు అపవాదిని మీద దాడి చేస్తుంది. ప్రార్థన మర్చిపోయే కనుక ఈరోజు శత్రు సమూహం మనపై దాడి చేస్తున్నారు. ఏమండి, శత్రు సమూహం దాడి చేసినప్పుడు తాను ఆ శత్రు సమూహాన్ని ఎదుర్కొనే సామర్థ్యత నీలో కనపడలేదు. ఎందుకంటే నీ విశ్వాసంలో నువ్వు వెనక తగ్గావు కనుక నీకు ప్రార్థన అనుభవం లేదు, నీకు ప్రార్థన జీవితం లేదు. కనుక నీ బ్రతుకంతో కూడా ప్రభునందు ప్రియా దేవుని బిడ్డరా, నీ బ్రతుకు దినాలన్నీ కూడా అనేక సార్లు ప్రభుని విడిచిపెట్టేశావు, అనేక సార్లు ప్రభుని మర్చిపోయావు, అనేక సార్లు కూడా దేవుని వైపు నువ్వు చూడలేదు. కనుక ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు బ్రతికేస్తున్నావు. కనుక మరొక్కసారి సేవకుడిగా మనం చేసేది ఏంటంటే, ఇది ప్రార్థన చేయవలసిన సమయం, ఇది ప్రార్థన చేయవలసిన తరుణం. కనుక ఈ మన దేశం కోసం, మన గ్రామం కోసం, మన ప్రజల కోసం, మన జాతి కొరకు, మన జాతి ప్రజల కొరకు కూడా మనందరం కూడా ప్రార్థించాల్సిన సమయము. మరో మాట మీకు తెలియ చెప్పాం, మనం అనేక సార్లు అంటాం, రెండమ్మ నా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, రండి నా దేవుడు గొప్ప సూచక్రియలు చేస్తాడని చెప్పి మనం గొప్పలు చెప్పుకుంటాం. కాదు, ఆ గొప్పలు ఇప్పుడు రా, నా యేసు ఈ మహమ్మారిని తరిమి వేస్తాడు, నా యేసు ప్రభు ఇలాంటి వ్యాధులు ఎన్నొచ్చినా కూడా వాటిని అణగుతొక్కే దేవుడు. రండి అందరు కలిసి ప్రార్థన చేద్దాం, రండి ప్రజలారని చెప్పి అనేక మందితో మమేకం కలిగి దేవుని యందు ప్రార్థించినప్పుడు, ఒక ఏక మనస్సు ఏకభావం ఏకాత్మ కలిగి ప్రార్థించినప్పుడు ప్రభు అన్నాడు కాదు, ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడినప్పుడు వారి మధ్యలో ఉండాలని. కనుక ఆయన తప్పకుండా ఉండే దేవుడు. కనుక ఆయన నిన్న నేడు నిరంతరము మార్పులేని వాడు. కనుక ఆయన యందు నీ ఎడల ఉన్న వాత్సల్యతను చూపిస్తున్న కనుక, నీ యందు వాత్సల్యత ప్రేమను చూపిస్తున్న కనుక ఆయన ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోకూడదు. ఆయన మర్చిపోయినట్లయితే నువ్వు స్థిరము కలిగి భయం కలిగి ఉండడానికి ఆయన వాత్సల్యత నీ మీద చూపిస్తున్నాడు. ఆయన కరుణా సంపన్నుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన జాలి కలిగిన దేవుడు, ఆయన కొడ దెబ్బలు తిన్నాడా, మొఖం మీద ఉమ్ము ఉంచుకున్నాడా, నీ కొరకు నేరం మోసాడా, నీ కొరకు సిలువు రాను కూడా ఎక్కడ. కనుక ఆయన వాత్సల్యత రోజు రోజుకి నీ మీద పెరుగుతూ ఉంది, ఆయన ప్రేమ నీ మీద పెరుగుతూ ఉంది. ఆయన ప్రేమ కనుక నీ మీద లేకపోతే ఈ పాటికి నువ్వు గోతిలో ఉండేవాడివి, ఈ పాటికి నేను గోతిలో ఉండేవాడిని. కానీ దేవుడు ఆయన రక్షకుడు కనుక, రక్షించేవాడు కనుక, ఎంతమంది శత్రు సమూహములు వచ్చినా, ఎలాంటి 100 కరుణలు వచ్చినా కూడా అవి మనము తాకదు. ఎందుకంటే నా దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు, ఏ అపాయము కూడా నీ గుడారము తాకదన్నాడు. ఆయన ఆజ్ఞ లేందే, ఆయన మాటలేందే, ఆయన వాచ్యలు ఎత్తేంది, ఎలాంటి కరుణ వ్యాధులు కొన్ని 100లు వచ్చినా సరే మన క్రైస్తవ జీవితానికి ప్రభు మనకు తొడుగును కనుక అవి మనకేమి చేయలో. వాటి యందు మనము నిబ్బరము కలిగి, ధైర్యము కలిగి మన ప్రభు మనతో ఉన్నాడని మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియా అక్కాచిన తమ్ముడా గొప్ప దీవెనకరంగా ఉంటాం, అనేక మంది ప్రజలకి ఆశీర్వదకరంగా ఉంటాం. ఈరోజు ప్రార్థించాల్సిన సమయం వచ్చేసింది, రా ప్రార్థిద్దాం, రండి కలిసి ప్రార్థిద్దాం. నీ ఇంట్లో నువ్వు ప్రార్థించు, నీ కుటుంబం ప్రార్థించు, నీ కుటుంబంతో ఏకీభావించు. మొదటిగా చెప్పే మాటలు గుర్తున్నాయి కదా, ఆయన మొదటి మాట ఏమంటున్నాడంటే, ఆయన ఒకసారి మాట పలుకుతూ ఉన్నాడు, ఏంటయ్యా మాట అని చెప్పేసి అంటే, ఏ తెగులు కూడా నాశనకరమైన తెగులు నీ గుడారుని రాకున్నట్టుగా కాపాడుతుంటున్నాడు, ఆయన నిన్ను తన రెక్కల చాటున రక్షిస్తున్న దేవుడు. కనుక రెండవ మాటకు వస్తే, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డరా, ఆయన వారికి భయపడకము, నేను నీకు తోడయ్యనని చెప్పి యెహోవాకు ఇదే తోడయ్యనని చెప్పి చక్కటి మాట పలుకుతూ ఉన్నాడు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డరా. ఇదిగో ఇలాగొస్తే మూడవ మాటకు వస్తే, వెనుకను ముందున ఉన్నాను, నీ చెయ్యి నా మీద ఉందని చెప్పి చక్కటి మాటలు పలుకుతూ ఉన్నాడు. మనం జ్ఞాపకం చేసుకున్న విషయమే, నాశనకరమైన తెగుల నుంచి ఆయన తన రెక్కల చాటును కాపాడే దేవుడు ఆయన. రెండవ మాటకు వస్తే, వారికి భయపడొద్దు. శత్రు సమూహానికి, ఎంతమంది శత్రు సమూహం వచ్చినా సరే మనం భయపడడానికి వీల్లేదు, మన ప్రభు మనతో ఉన్నాడు, మన యేసు మనకు తోడుగా ఉన్నాడు, మన రక్షకుడు మనతో ఉన్నాడు, కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కనుక మూడవ మాటకు వస్తే, ప్రభునందు ప్రియుడు ఉన్నాడా, ఆయన ముందు ఉన్నాడు, వెనక ఉన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్నాడు, ఎక్కడికి వస్తే అక్కడ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సంచారం చేయగలిగిన దేవుడు. కనుక నువ్వు చేసే ప్రతి యుద్ధంలో ఆయన నీకు విజయాన్ని చేకూర్చొచ్చాడు. ఇదే చేయవలసిన యుద్ధం కనుక ఆ యుద్ధం అనే ఆ యుద్ధంలో
నువ్వు ప్రార్థనా జీవితం గడిపినట్లయితే తప్పకుండా నీ దేవుడిని జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. అదే విఫల వాక్యంకి వస్తే, ఆయన వాక్య నాలుగో మాటకు వస్తే, ఆయన వాత్సల్యతను ప్రేమను చూపిస్తున్నాను కనుక ఆయన ప్రేమ నువ్వు నేను కూడా మర్చిపోకుండా, ఆయన వాత్సల్యత నువ్వు నేను కూడా మర్చిపోకుండా దేవుని యందు స్థిరము కలిగి భయం కలిగి బుద్ధి కలిగి ఏక మనసు ఏకభావం ఏకాత్మ కలిగి రండి మనందరం ప్రార్థిద్దాం. ఈయన మాటలు దేవుడు దీవించును గాక.